ఒకప్పుడు రెండు పడక గదులు ఇల్లుంటే చాలు అనుకునేవారు. నిర్మాణ సంస్థలు వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. కానీ ఇప్పుడు మాత్రం ధర అధికమైనా సరే మూడు పడక గదుల ఇల్లు, విశాలమైన వరండా లాంటి ఉండే ఇళ్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జూలై డిసెంబర్ మధ్య ఫిక్కీ అండ్ రాక్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్ లో ఈ మధ్య జనాలు సగానికి పైగా 3BHK అంటే మూడు పడక గదులు, హాలు, వంటగది గల ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీలలో ఈ ధోరణి బాగా పెరిగింది. ఇల్లు కొనేవారిలో 2BHK ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించారు. గతేడాది 3BHK ఇళ్ల కొనుగోలుకు 42% మంది ఆసక్తి చూపించడం గమనార్హం. ఇళ్ల ధరల ఆకాశాన్నంటే ముంబైలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2BHK వైపే చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 1BHK ఇళ్లపై ఆసక్తి తగ్గినా ముంబై, పూణేలో వీటికి గిరాకీ అలానే కొనసాగడం విశేషం. 2022తో పోలిస్తే గతేడాది ఇళ్ల విక్రయాల్లో 31% వృద్ధి కనిపించింది. మొత్తం 4.77 లక్షల ఇళ్లు 2023లో అమ్ముడయ్యాయి. కొత్తగా 4.46 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని డెవలపర్లు ప్రారంభించారు. ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా 45 నుంచి 90 లక్షల రూపాయల ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లకు గిరాకీ పెరుగుతూ ఉండడంతో వాటి నిర్మాణాలు అధికంగానే ఉంటున్నాయని రియల్టర్లు అంటున్నారు. గతేడాదితో పోలిస్తే సగటు ఫ్లాట్ విస్తీర్ణం 11% పెరిగింది. 2022లో సగటు ఫ్లాట్ విస్తీర్ణం 1175 చదరపు అడుగులు ఉండగా 2023లో 1300 అడుగులకు చేరిందని చెప్పుకుంటున్నారు. ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా 45 నుంచి 90 లక్షల ఇళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మరికొందరు 90 లక్షల నుంచి 1.5 కోట్ల విలువైన ఇళ్లను కొనాలనే ఆసక్తితో ఉన్నారని సర్వే వెల్లడించింది.